వాళ్ళు కూడా నాకు చాలా క్లోజ్ అయిపోయారు. అసలు యాక్చువల్గా షూటింగ్లో చెప్పాలంటే వాళ్ళది కూడా అసలు మోస్ట్లీ మేము షూట్లో అంతా కలిసే ఉండే అనమాట మొత్తం. కమిట్మెంట్లో వచ్చేసి అది ఒక యూత్ఫుల్ క్యారెక్టర్ అండి, అది కూడా మోస్ట్లీ లవ్ స్టోరీ అని అది. సో అంత యంగ్ జనరేషన్ ఎలా, ఐ మీన్ మన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఆ దాని మీద ఉంటుంది కమిట్మెంట్లో. యా, లవ్ అండ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. అలా స్పెసిఫిక్గా నేనైతే సార్ని అడగలేదు, కానీ మోస్ట్లీ నా ఆడిషన్ నచ్చింది సార్కి. దాని తర్వాత ఆయన మౌల్డ్ చేసుకోగలిగారు అన్నమాట ఈజీగా. నాకైతే ఒకటే అంబిషన్ అండి, ఎలాగైనా ఇండస్ట్రీలో ఉండి సర్వైవ్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలి అని. ఫ్యూచర్లో ఇప్పుడు ఒకటి ఒక ప్రాజెక్ట్ నడుస్తుందండి, సలీం అక్బర్ అనార్కలి అనేసి, అది కూడా మంచి సబ్జెక్టు. అండ్ దెన్ ఇంకా టూ ప్రాజెక్ట్స్ అన్నీ నడుస్తున్నాయి, అన్ని జానర్స్ ట్రై చేయాలండి, అది నా మెయిన్ ఏమంటారు, వాట్ యు సే, యా మెయిన్ యా మెయిన్ ఒక కోరిక అన్నమాట, అన్ని జానర్స్లో ట్రై చేసి అన్నిటికీ మంచిగా చేయాలని. యా అవునండి, యా కాంపిటీషన్ అనేది ఇంకా అది ఏ ఫీల్డ్లో అయినా ఉంటుందండి. సో ఇంకా ప్రాపర్గా మనకు, నాకు కొంచెం లక్ ఉంది కాబట్టి మంచి సినిమా, ఐ మీన్ ఫస్ట్ డెబ్యూ మూవీ దొరికింది. సో మనకు కొంచెం, నాకు కొంచెం పుష్ ఎక్కువ దొరికింది వేరే వాళ్ళకంటే. సో అది నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తానండి నా సైడ్ నుంచి. యా అవునండి, జీ ఫైవ్లో యాక్చువల్గా ఈ పాండమిక్లో మనకు వచ్చిన రెస్పాన్స్ చాలా మంచిగా వచ్చిందండి క్రష్కి. అసలు మా ఏజ్ గ్రూప్ పీపుల్ కానీ నాకు అందరూ, ఇప్పటిదాకా సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాకు నెగటివ్ కామెంట్ అయితే ఎవరు చెప్పలేదు. సో అందరికీ పాజిటివ్గానే ఉంది, అందరికి నచ్చింది, అండ్ అందరు నవ్వుకున్నారు. బేసిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మూవీ చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. రవిబాబు గారు, సార్ ఎప్పటి నుంచో ఏమంటారు, ఆయనకు ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటుంది రెస్పాన్స్. ఆయన డిఫరెంట్, ఆయన థింకింగే వేరు ఉంటుంది అన్నమాట. యా అది ఇంకా నా లక్ అనే చెప్పుకోవాలండి. యాక్చువల్గా ఆ గైడెన్స్ కానీ అది కానీ డెబ్యూకి దొరకడం అనేది చాలా పెద్ద విషయం, అది అసలు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను. కష్టమని అలా అనిపించలేదు, కానీ కొంచెము మనము హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందండి. మామూలుగా కొంచెం ఆ హార్డ్ వర్క్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. రొమాన్స్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది ఇప్పటిదాకైతే ఎవరు చెప్పలేదు. సో సీన్స్ చేసేటప్పుడు కూడా అంత నర్వస్గా అయితే ఏం లేకుండే అండి, అవి యాక్చువల్గా ఫాస్ట్గా అయిపోతాయి. అవి నార్మల్గా అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆ సీన్స్కి. పర్టికులర్ రీజన్ అని అట్లా ఏం లేదండి. యాక్చువల్గా ఆడిషన్కి వెళ్ళాను సార్, అసలు మనకి ఛాన్స్ దొరకడమే నాకు చాలా ఏమంటారు, చాలా లక్కీ విషయం అన్నమాట. అంత పెద్ద డైరెక్టర్తో డెబ్యూ చేయడం అంటే నా ఫస్ట్ మూవీ. యా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ. ట్రైనింగ్ అంటూ ఏం తీసుకోలేదండి నేను, స్పెసిఫిక్గా ట్రైనింగ్ అంటూ అయితే ఏం తీసుకోలేదు. సో నార్మల్గానే అట్లా. నాకు బేసిక్గా యాక్షన్ మూవీస్ చాలా ఇష్టం అండి. సో నేను మోస్ట్లీ నాకు ఈ యాక్షన్ అలా అని కాకుండా కూడా నాకు ఎక్కువ యాక్షన్ మూవీస్ ఇష్టం అన్నిటికంటే. యా నేను బాగా ట్రైన్ అయ్యా, మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయినాను, డ్యాన్స్లో ట్రైన్ అయ్యా, అండ్ యా
ఫైనల్ గా ఎట్లాంటి కెరీర్ ఒక రెండు ఒక 2 ఇయర్స్ లో అప్కమింగ్ 2 ఇయర్స్ లో ఎట్లా చూడొచ్చు? ఒక 2 ఇయర్స్ లో నేను మీకు మాక్సిమం నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఇస్తా పక్కా 100%. అండ్ మీ అందరితో మీ అందరి సపోర్ట్ ఉంటే కంపల్సరీ మేబీ ఐ విల్ బి అ స్టార్. యా 100%. నా కంటెంట్ నచ్చితే క్యారెక్టర్కి నేను సూట్ అవుతా అనిపిస్తే ఐ విల్ గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.